విజయనగరం జిల్లా సాలూరులో కేంద్రం రైతు వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి చిన్న సన్నకారు రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసి కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, రైతు సంఘం నాయకులు దొడ్డ సోములు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని మింగేయాలని చూస్తున్న కార్పొరేట్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ పోరాటం ఉధృతం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్నారు. రైతు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని, సబ్స్టేషన్లను ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం కుట్ర పన్నుతుందన్నారు. దీన్ని 11 రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. కేంద్రం విధానాల వల్ల మన రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ లేకుండా వ్యవసాయం నుంచి దూరం చేసే విధానాలను తీసుకువస్తున్నారని, దీని ప్రజలంతా వ్యతిరేకించారన్నారు. ఢిల్లీలో రైతాంగ పోరాటానికి అండగా నిలవాలని, రానున్న కాలంలో ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని, కార్మిక చట్టాలు మార్పు తీసుకువచ్చి కార్మిక వర్గానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో యువకులు, రైతులు, కార్మిక సోదరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంచడవలస గిరిజన గ్రామంలో నిరసన కార్యక్రమం అనేది జరిగింది. వ్యవసాయ నూతన చట్టాలని, బిల్లులు తీసుకురావడం అంటే రైతు మెడకు ఉరితాడేసి వేసే విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. భరతమాత ముత్తిపేటలో అన్నదాతలను ఆదుకుంటామని రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఈరోజు రైతాంగాన్ని సర్వనాశనం చేసే విధానాన్ని తీసుకొచ్చింది. స్మార్ట్ మీటర్లు పెడుతుంది అంటే రానున్న కాలంలో వ్యవసాయాన్ని మొత్తం నీరు గార్చి సర్వనాశనం చేసే విధానాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. అందుకోసమనే మోడీ విధానానికి వ్యతిరేకంగా యువకులు, విద్యార్థులు, మేధావులు, రైతులు పోరాటానికి అండగా నిలుస్తున్నారు. అందుకోసమనే వ్యవసాయ చట్టాలని నిర్వీర్యం చేసే విధానాలని ఎండగడుతూ రానున్న కాల పోరాటానికి ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా కరెంటు బిల్లులు లేకుండా ఈరోజు ఉండేవారు, ఈరోజు ఇంటికి మొత్తం కరెంటు బిల్లులు కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా బాధాకరమైన విషయం. పేదవాళ్ళు కరెంటు కట్టుకోలేరు. ఈరోజు మొత్తం విద్యుత్ను ప్రైవేట్ పరం చేసేసి కార్పొరేట్ సంస్థల లాభాల కోసమని ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో మొత్తం 18 లక్షల బోర్లు ఉన్నాయి, మోటార్లు. వీళ్ళందరికీ కూడా చిన్న చిన్నకారు రైతులు, గిరిజనులు, పేదలు, దళితులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కొత్తగా బిల్లులు కట్టుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరికీ అండగా నిలవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఒత్తిడి తీసుకురావాలి. అలాంటి విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అందుకోసమనే వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసే విధానాలని మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈరోజు రైతాంగాన్ని, దళితుల్ని, గిరిజనుల్ని ఆదుకునే విధంగా ఉండాలి. కార్పొరేట్ లాభాలు తప్ప మొత్తం ఏమీ తెలియని విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు రైతాంగాన్ని, గిరిజనుల్ని, దళితులని, దళితుల్ని ఆదుకోవాలి. నూతన వ్యవసాయ చట్టాలని రద్దు చేసి ఈరోజు పార్లమెంట్లో ఆ బిల్లులు ఆమోదం లేకుండా చేసి దళితులకి, గిరిజనులకి, రైతాంగానికి అండగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.